ప్రధానంగా విమెన్ టీచర్స్ ఫెస్ట్ అనేటువంటిది ఇవాళున్న దశలో చాలా అత్యావశ్యకమని నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే ఓ 192 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి ఒక మహిళ తన అస్తిత్వానికి ఆ రోజు వరకు ఉన్నటువంటి సమాజంలో అసలు స్త్రీకి విద్య లేనటువంటి దశ, ఆ దశలో తన భర్త తనకు విద్య నేర్పి మిగతా తోటి స్త్రీలకందరికి కూడా విద్య నేర్పాల్సినటువంటి ఆవశ్యకతను తెలియజేసినప్పుడు ఆమె ముందుకొచ్చి ధైర్యంగా ముందుకొచ్చి ఒక స్కూల్ స్టార్ట్ చేసి మహిళలకు ఒక స్కూల్ స్టార్ట్ చేసి ఆ మహిళలకు విద్య నేర్పినప్పుడు ఆమె అనుభవించినటువంటి సమాజ ఎదురుదెబ్బలు ఇవాళ నూతన మహిళకు చాలా సహకారంగా వినియోగపడుతున్నాయి. ఈ వినియోగపడేటువంటి వాటిలో కూడా అనేక ఇబ్బందులు వస్తున్నాయి. అంటే ఇప్పుడే ఇన్ని ఇబ్బందులు ఉంటే ఆ 200 సంవత్సరాల క్రితం తాను ఎంత క్షోభ అనుభవించి ఉంటుంది, ఎంత మానసికంగా తాను నిలబడగలిగితే ఇవాళ ఈ సమాజంలో ఉండేటువంటి మహిళలు ఈ స్థాయికి వస్తూ ఉన్నారు అనేటువంటి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం సందర్భం. ఓకే సార్, ఇప్పుడు మొదటి విద్యావంతురాలు ఆమె ఒక విద్యలోనే కాకుండా ఆమె సామాజిక రంగంలో చాలా అత్యున్నతమైనటువంటి సేవలు అందజేసింది. ఆ కాలంలో ప్లేగ్ ప్రబలినప్పుడు ఆమె తమకు పిల్లలు లేనప్పటికీ తాను ఒక పిల్లవాడిని పెంచుకొని ఆ పిల్లవాడిని పెంచుకున్న పిల్లవాడిని డాక్టర్ను చేసి ఆ డాక్టర్ను కూడా ప్లేగ్ వస్తే అందరూ ఇవాళ కరోనా వస్తే ఎట్లయితే భయపడి ఇంట్లోంచి రానటువంటి పరిస్థితులు ఉందో ఆనాడు కూడా ప్లేగ్కు మందు లేదు. మందు లేనటువంటి కాలంలో ఆమె ఆ రోగానికి చికిత్స అందజేయడం కోసం తన కొడుకును తా సేవ అందజేసేటువంటి దానికి బలి చేసింది. అట్లానే తాను కూడా అదే రకంగా ఆ సేవలో మునిగిపోయి ఆ సేవకు బలైనటువంటి సందర్భం ఉన్నది. అంటే ఇంతకంటే త్యాగం ఎవరు చేయగలుగుతారు? ఇది ఇంతకంటే గొప్ప త్యాగం ఏమి ఉండదు కదా మానవ సమాజం లోపల. తమ జీవితాలనే పనంగా పెట్టి మనుషుల జీవితాలని కాపాడడం అనేటువంటిది ఎంతో గొప్ప ఆదర్శనీయమైనటువంటిదో మనం ఆలోచించాలి ఈ సందర్భంగా.